మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ముదిరాజ్ సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. స్థానిక మల్లన్న దేవాలయం నుంచి జాతీయ రహదారి వరకు పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించారు. జాతీయ రహదారిపై రాస్తా రోకో చేపట్టి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జట్టి రామస్వామి, శ్రీనివాస్, రాములు, యాదగిరి, స్వామి, భిక్షపతి, శ్రీనివాస్, సుధాకర్, గంగాధర్, రమేష్, చిన్న శ్రీనివాస్, పున్న రమేష్, సుధాకర్, గుర్రాల స్వామి, వరాల సిద్ధిరాములు, జట్టి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. దీనికి కారణం ఏంటంటే అడ్డదిడ్డంగా ఒళ్ళు వేయించిన కౌశిక్ రెడ్డి ముదిరాజులను బూతు మాటలు తిట్టడమే కాకుండా ముదిరాజు విలేకరులపై దాడి చేయడము, ముదిరాజు వాళ్ళందరూ ఏం చేస్తారు రాబోయే అని చెప్పి మమ్మల్ని కించపచ్చ విధంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డి, నీకు శివయాత్రలే కాదు బిడ్డ, తెలంగాణ యావత్ తెలంగాణ ఎక్కడ తిరిగినా నిన్ను తిరగకుండా చేస్తాం, నిన్ను నిర్బంధిస్తాం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌశిక్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి వాడిని సస్పెండ్ చేసి ఎమ్మెల్సీ పదవి వీకేయాలని నేను చిత్తశుద్ధి నిర్పించుకోవాల్సిన అవసరం ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి నిర్పించుకోవాలి. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు ముద్రాజులను కించపరుస్తూ మాట్లాడినందుకు ఈరోజు నర్సింగ్ గ్రామంలో కౌశిక్ రెడ్డి గారిని దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. వాడు ఒక విలేకరును పట్టుకొని ఫోన్ చేసి వాని ఆఫీస్కు పిలిపించుకొని వాని విలేకరున్న కెమెరాలు వాని ఫోన్లో ఉన్న అన్ని డిలీట్ చేసి ఈరోజు నేను చేయలేదు అది అని మాట్లాడుతుండు. కౌశిక్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. కౌశిక్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే పరిస్థితి లేదు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముదిరాజులను పేరు పెట్టుకుంటా ఏం కులమరా అంటే ముదిరాజులకు ముదిరాజు అనగానే ముదిరాజు వాళ్ళు ఏం దిక్తారు రాని 20 కోట్లు పెట్టే నన్ను ముదిరాజులను చంపిస్తా అని చెప్పి అన్నావు కౌశిక రెడ్డి. ఇప్పటి నుంచో చూస్తాము నువ్వా మేమా తేల్చుకుందాము. హుజరాబాద్ ఘటనే కాదు తెలంగాణ యావత్ మొత్తం మీద ఏది ఉన్నా బహిరంగంగా చూసుకుందాం అని చెప్పి విన్నవించుకుంటాం.